హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇది మనకు 5-inch యాంగిల్ గ్రైండర్ అన్బాక్సింగ్ చేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది డాంగ్చెంగ్ కంపెనీది. అయితే ఇది వచ్చేసి మనకు జూన్ 2024, అంటే ఈ ఇయర్ అనమాట, జూన్ మంత్ ఇది. ఇది ఎంఆర్పి వచ్చేసి మనకు మీకు కనిపిస్తుందా 4716 రూపాయలు ఉంది. అయితే ఇది మనకు వితౌట్ వారంటీ తోటి 2900 ఉన్నది. అయితే ఇది వారంటీ అయితే 3100 ఉందన్నమాట. అయితే నేను తీసుకుంది మిషన్ 3100 రూపాయలకి తీసుకున్నాను నేను. అయితే ఇది ఫస్ట్ టైం వాడుతున్నాను, ఎందుకంటే మనకు ప్రతి ఎలక్ట్రీషియన్కి ఏంటంటే ఈ రోజుల్లో డబుల్ బ్లేడ్ పెట్టి కట్ చేయాలంటే నా దగ్గర ఆల్రెడీ ఒక చిన్న మిషన్ ఉంది. ఆ మిషన్ డబుల్ బ్లేడ్ చేస్తే ఏమవుతుందంటే అది షేప్ అవుతుంది అన్నమాట. అయితే అక్కడ మనం షాప్లో వెళ్ళినప్పుడు అయితే ఏమన్నాడంటే అతను నాకు 5-inch మిషన్ డబుల్ బ్లేడ్ కావాలంటే ఇది చూపించాడు. వెయిట్ ఇట్లా బాగానే ఉంది, 3 కిలోల వెయిట్ ఉందన్నమాట ఇది. అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏముంది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి DSM02125B అన్నమాట. అయితే మీకు ఒక నిమిషం ఇక్కడ చూసుకుందాం, మనకు మంచిగా దగ్గర కనిపిస్తుంది. అయితే చేసి ఇది 125mm 5-inch బ్లేడ్ అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే దీని యొక్క పవర్ వచ్చేసి ఇన్పుట్ 200W అనమాట. అంటే 200W వచ్చేసి పవర్ తీసుకుంటుంది. అయితే దీని యొక్క రొటేట్ పర్ మినిట్ స్పీడు, దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 11800 స్పీడ్ అనమాట దీని యొక్క స్పీడ్. అదేవిధంగా ఇది వీల్ సైజ్ వచ్చేసి 22mm వాడాలి. మ్యాక్సిమం వీలు 125mm కంటే ఎక్కువ వాడకూడదు. దీని యొక్క వెయిట్ వచ్చేసి 3kg అనమాట. అయితే మనం లోపల మిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి లోపల అసలు ఏమున్నాయి, కంపెనీ మనకి ఏమి ఇచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపల ఏంటంటే ఫస్ట్ మనకు ఒక మాన్యువల్ అయితే ఉంది, దాంతోపాటు ఒక మనకు కార్బన్ అయితే వచ్చాయి, 2 కార్బన్ అయితే వచ్చాయి. ఈ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఇందులో టోటల్గా మెన్షన్ చేసుకుంటుంది. పక్కన వెళ్ళాం. అదేవిధంగా ఒక హ్యాండిల్ అయితే వచ్చింది మనకు హ్యాండిల్ పట్టుకోవడానికి. అదేవిధంగా సేఫ్టీ కవర్ అయితే వచ్చింది మనకి, ఏంటంటే చెయ్యికి బ్లేడ్ తగలకుండా సేఫ్టీ కవర్ అయితే ఒకటి వచ్చింది. అదేవిధంగా ఇంకా ఏమైతే లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మిషన్ ఒకసారి ఓపెన్ చేయడం గ్రైండర్ బాక్స్ పక్క పెట్టేయడం. ఫ్రెండ్స్, చూడడానికి అయితే చాలా బాగుంది. అదేవిధంగా మనకు ఇక్కడ వచ్చేసి మనకు వేడి వేయడానికి ఇక్కడ ఉంది ఈ గ్రిప్ అన్నమాట. ఇక్కడ బ్లేడ్ వేసి దీని విధంగా పెట్టి టైట్ చేస్తే ఫుల్ టైట్ అయిపోతుంది. మనకి ఏంటంటే పట్టుకోవడానికి చాలా లాంగ్ ఉంది అనమాట, ఇది కనిపిస్తుంది మీకు చాలా లాంగ్ ఇంకా పట్టుకోవడానికి. దీనికి మనకి ఏంటంటే ఇది హ్యాండిల్ పెట్టేసి వాడాలన్నమాట. అయితే ఇట్లా ఒక చేతి పట్టుకోవడం చాలా కష్టం. మనం ఎక్కువైతే ఒక చేతి పట్టుకొని యూజ్ చేస్తాం. దీన్ని ఇలా పట్టుకుంటే మనకి ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ పడాలన్నమాట, మన చేయి కుదరాలి ఇలా కట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు కార్బన్లకు ఇది ఇచ్చారు. ఇక్కడ దీని లోపల కార్బన్స్ ఉంటాయి మనకు, ఇందాక మనం చూసాం కదా ఈ కార్బన్స్ అనమాట. ఈ కార్బన్స్ ఇందు లోపల ఉంటాయన్నమాట. అలా ఈ ఒక 2 ఓపెన్ చేస్తే మనకు కార్బన్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బటన్ అనమాట. ఓకే, అదేవిధంగా నీకు ఒక మెయిన్ స్కాన్ అనేది చాలా పెద్దయిన ఒక 3 మీటర్ వేరే ఉన్నట్టుంది. ఫ్రెండ్స్,
ఇది వచ్చేసి బటన్ అనమాట. ఇది ఏంటంటే మనకు ఇది ఇక్కడ ప్రెస్ చేసి రిచార్జ్ చేయాలి. ఈ బటన్ ఇక్కడ ఈ లోపల ఇక్కడ ప్రెస్ చేస్తేనే ఈ టైడ్ అవుతుందన్నమాట. టైడ్ లూజ్గానే అవుతుంది. ఈ ప్రెస్ చేయాలి కంపల్సరీ బటన్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.